ప్రియమైన దేవుని పిల్లలారా దేవుని యొక్క సంకల్పం దేవుని కోరిక ప్రతి వారికి ఒక కోరిక అంటూ ఉంటుంది సౌండ్ బెటరా దేవుని సంకల్పంలో లేదా ప్రతి తండ్రి తన కుటుంబం లేదా తన పిల్లల కోసం ఎన్నో భవిష్యత్తు ప్రణాళికలు వేసుకుంటాడు వాళ్ళు బాగుండాలని వాళ్ళ బ్రతుకు ఆనందంగా సాగాలని అలాగే పరలోకం ఉందన్న మన తండ్రి ఈరోజు ఆయన మాటలు వినడానికి వచ్చిన మీ విషయమై ఎలాంటి ఆలోచన కలిగి ఉంటాడు అనేది కూడా మనం ఆలోచించాలి ఎప్పటికప్పుడు తండ్రితో మనం కలిసి కూర్చొని మన కుటుంబం గురించి మనం ఆలోచిస్తే ఈరోజు ఈ ప్రపంచం ఎలా ఉండేది కాదు తల్లిదండ్రులకు పిల్లలకు మధ్యన వచ్చిన ఎన్నో విభేదాలు అనేక కుటుంబాలను విడదీస్తాయి చెల్లాచెదరైపోతారు కడకు అన్నదమ్ముల మధ్య అక్క చెల్లెండ్రుల మధ్య విద్వేషాగ్నులు రగులుకొని కుటుంబాలకు కుటుంబాలే విషమ పరిస్థితులు కలిగి పగ సాధించే పరిస్థితికి చేరుకుంటారు ఈరోజు మనం ఆలోచిద్దాం దేవునికి ముందు కలిగిన ఇద్దరు పిల్లలు ఆదాము అవ్వ వాళ్ళ కడగక ముందు తండ్రికి ఉన్న ఆలోచన ఏంటి తన పిల్లలు పుట్టకముందు తన పిల్లలను కనకముందు కన్న తండ్రి అయిన దేవుడు వాళ్ళ ఎడల ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడు తండ్రి మనస్సును తెలుసుకుంటేనే పిల్లలు బాగుంటారు మీ పిల్లలు మీ మనస్సు తెలుసుకుంటే వాళ్ళ బ్రతుకు బాగుంటుంది ఏ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని నాశనాన్ని కోరుకోరు చెడిపోమని కోరరు బాగుపడాలనే కోరుకుంటారు అలాగే పరలోకముందున్న తండ్రి కూడా తన పిల్లలు చెడిపోవాలని ఎన్నడూ అనుకోలేదు అనుకోడు కూడా ఆయన కనుక ఆరంభంలో ఆదామవలను చేయకముందు ఆయనకున్న ఆలోచన చేసిన తర్వాత ఆయనకున్న ఆలోచన వాళ్ళతో చెప్పిన విధానం మీరు బైబిల్లో ఇప్పుడు చూస్తారు అది కాండ మొదటి అధ్యాయంలో 26, 27, 28 వచనాల్లో సృష్టినంతా చేసిన తర్వాత మనిషికి కావలసినవి ఇందులో ఫలానాది లేదు అని చెప్పకుండా మనిషి ప్రకృతిలో తన పిల్లలకు అవసరమైన వాటన్నిటిని పెట్టాడు అనుభవించలేక అంతమైపోతున్నా ఈరోజు అనుభవించలేక మనిషి అనుభవించలేక ప్రకృతిలో ఎన్నో మనిషికి కావలసిన జాతులు జీవజాతులు అంతరించిపోతున్నాయి అంతరింప చేసుకుంటున్నాడు మనిషి అనుభవించలేక తప్పుడుగా దేనినో అనుభవించాలనే తప్పుడు నిర్ణయాలు తీసుకున్నందువలన ఎన్నో జీవజాతులు దేవుడు సృష్టించినవి మనిషికి కావలసినవి ఈరోజు సృష్టిలో కనుమరుగైపోతున్నాయి కనిపించటం లేదు ఆనాడు దేవుడు చేసినప్పుడు అన్నింటినీ చేసి మనిషితో ఏమంటున్నాడంటే 26
మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేద్దాం. వారు సముద్రపు చేపలు, ఆకాశ పక్షులు, పశువులు, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకని పలికెను. 27. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాడు, దేవుని స్వరూపమందు వారిని సృజించాడు, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించాడు, దేవుడు వారిని ఆశీర్వదించాడు. తన పోలిక ఇచ్చిన తరువాత, తన రూపం ఇచ్చిన తరువాత, తన పోలిక తన రూపము ఇచ్చిన తరువాత దేవుడు ప్రకృతిలో మనిషిని ఎలా దీవిస్తున్నాడో చూడాలి. ప్రకృతిలో శరీరంతో వచ్చిన తరువాత మనుష్యులను దేవుడు ఎలా దీవిస్తున్నాడంటే, చదవండి 28, వారిని ఆశీర్వదించను. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాని లోపరుచుకొనుడి. మళ్ళా చదువుతాను, చాలాసార్లు మనం చదువుకున్నాం, చాలాసార్లు విన్నాం, మళ్ళా విందాం. ఈవేళ ఏంటి ఉంటుందో చూద్దాం. ఏమండి 28, వారిని ఆశీర్వదించాడు. ఎలా ఆశీర్వదించాడంటే ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి లోపరుచుకొనుడి. భూమిని లోపరుచుకొనుడి, భూమిని లోపరుచుకొనుడి. ఫలించండి, అభివృద్ధి పొందండి, నిండించండి. ఈరోజు ఫ్యామిలీ ప్లానింగ్ ప్రతి దేశంలో పెడుతున్నారు. ఎందుకంటే మనుషులు ఎక్కువైపోయారు, ఆహారం తక్కువైపోయింది, బ్రతుకు తెరువు క్లిష్టమైపోతుంది. ఒక దేశం తన ప్రజలను పెంచలేక ఫ్యామిలీ ప్లానింగ్ పెడుతుంది. ఈ ఫ్యామిలీ ప్లానింగ్ వచ్చిన తొలి రోజుల్లో ఇద్దరు లేక ముగ్గురు అని ఇందిరాగాంధీ కాలంలో ఆరంభమైంది ఇది. ఆమె ప్రధానమంత్రిగా ఉన్న రోజుల్లో భారతదేశంలో ఇద్దరు లేక ముగ్గురు, అంతకంటే ఎక్కువ కనకండి. ఆ తర్వాత ఇద్దరు, ఆ తర్వాత ఒకటి, ఆ తర్వాత లేకపోయినా పర్లేదు. తక్కువ మంది పిల్లలున్న వాళ్ళకి ప్రభుత్వాలు కొన్ని రాయితీలు ప్రకటించారు, ఎక్కువ మంది పిల్లలు ఉన్న వారికి కొన్ని రాయితీలు తీసేశారు. ఉద్యోగాల్లో ప్రమోషన్స్ కానివ్వండి, జీతాలు ఎక్కువగా ఇవ్వటం కానివ్వండి, ఎంతమంది పిల్లలను తగ్గిస్తే కనకుండా ఉంటే అంత భారం దేశానికి తగ్గుతుందనే ఆలోచనతో దేశాలు, ప్రభుత్వాలు, అధికారులు ఈ ఫ్యామిలీ ప్లానింగ్ అనే దాన్ని ప్రవేశపెట్టాయి. అంటే దేవుడు ఆశీర్వాదానికి భిన్నంగా ప్రపంచ దేశాలు ఆలోచన కలిగాయి, ఆలోచిస్తున్నాయి అని కనబడుతుంది. ఆయన ఏమన్నాడు? మీరు ఫలించి, 28, మీరు ఫలించి విస్తరించి భూమిని నిండించి లోపరుచుకోండి. ఆయన ఫలించండి అంటే మీరు ఫలించకండి అంటున్నాయి దేశాలు. ఎలా పెంచుతాం, ఎలా చదువులు చెప్పిస్తాం, ఎలా పెళ్ళిళ్ళు చేయగలం, ఎలా బ్రతకగలం, ఇవన్నీ మనిషిలో చోటు చేసుకున్నాయి. అర్థమైందా? మనిషి ఆలోచించడం ప్రారంభించాడు అని అర్థం. మనిషి తన కోసం ఆలోచించటం ప్రారంభించాడు. మనిషి ఆలోచించకూడదని దేవుడు ఏమని ఆశీర్వదించాడు? మనిషి ఆలోచించకూడదని దేవుడు ఏమని ఆశీర్వదించాడు? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి మీకు అనుకూలంగా భూమిని లోపరుచుకోండి.
ఈరోజు మనిషి ఫలించకుండా విస్తరించకుండా భూమిని నిండించకుండా భూభాగంలో చాలా ఖాళీలండి, బోల్డ్ ఖాళీ భూమి మీద. విశాఖపట్నం దాటామనుకోండి, 10 కిలోమీటర్లు దాటగానే మొత్తం అంతా ఖాళీ. ఎక్కడుంటారు మనుషులు? ఏమండి మధురవాడ దాటామనుకోండి, ఖాళీ. ఆ రోడ్డు పక్కనే చిన్న ఊర్లు కనబడతాయి, మధురవాడ రోడ్డు పక్కనే ఉంటుంది, బోయిపాలెం రోడ్డు పక్కనే ఉంటుంది చిన్న ఊరు, భీములపట్నం సముద్రపూడి అది ఒక చిన్న ఊరు. ఇలా రోడ్డు రోడ్లు ప్రహదారుల ప్రక్కన రోడ్లు ప్రక్కన చిన్న చిన్న ఊర్లు ఉంటాయి. అంటే విస్తరించడం మానేశారు. ఎందుకు మానేశారు? ప్రభుత్వం వలన లేదా అధికారుల వలన? వీళ్ళు పెంచకపోవటం, పెంచలేకపోవటం వలన. అంటే దేవునికి ప్రతికూలంగా ప్రపంచం కనిపిస్తుంది. చూడండి, ఏ కోణంలో మీరు చూడాలో చెప్తున్నాను. అంటే నారు వేసిన వాడు నీరు పోయాడా, నోరిచ్చిన వాడు తిండి పెట్టడా అని ఒకప్పటి మాటలు. నారు పోసిన వాడు నీరు పోయాడా, నోరిచ్చిన వాడు తిండి పెట్టడా? పెడతాడు, ఎందుకు పెట్టాడు? ఎప్పుడు పెట్టాడు? నువ్వు పుట్టకముందు పెట్టాడు. నీవు పుట్టకముందు దేవుడు పెట్టాడు. మరి నువ్వెప్పుడు ఆలోచించావు? ఇప్పుడు ఆలోచిస్తున్నావు, ఇప్పుడు ఆలోచిస్తున్నావు. మనిషి తన కోసం ఆలోచించటం వలన దేవుని ఆశీర్వాదాలు మనిషికి రాకుండా పోతున్నాయి. మరలా జాగ్రత్తగా వినండి, ఇక్కడ నిలబడాలి ఈ పాయింట్ మీద. మీరు మనిషి తన కొరకు తాను ఆలోచించడం ప్రారంభించాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఉదాహరణ చెప్తాను. బట్టలు లేవన్న సంగతి ఎప్పుడు తెలిసింది మనిషికి? ఒంటి మీద బట్టలు లేవన్న సంగతి ఎప్పుడు తెలిసింది? సిగ్గొచ్చిన తర్వాత. సిగ్గు, మన పిల్లలు చిన్నప్పుడు బట్టలు లేకుండా చూస్తే మనకు సంతోషంగా ఉంటుందా, బట్టలు వేసుకుంటే సంతోషంగా ఉంటుంది? చెప్పండి. మీరు తండ్రులు తల్లులు ఉన్నారు కదా, చిన్నప్పుడు వాళ్ళు బుడుబుడి నడకలు నడుస్తున్నప్పుడు బట్టలు వేసుకోకుండా ఉంటే నీకు చూస్తే ఆనందమా, డ్రెస్అప్ చేసిన తర్వాత నీకు ఆనందమా? చిన్నపిల్లలకే చెప్పండి, అసలు ఏ ఆనందము మీకు లేదా? అసలు ఈ పిల్లలే ఎందుకు అనుకుంటున్నారా? బట్టలు లేనప్పుడు వాళ్ళని చూస్తే ఎంతో ముద్దు వచ్చేస్తుంటుంది మనకి. బట్టలు వేసుకున్న తర్వాత ముద్దెడితే డ్రెస్ బాగుంది కనుక ముద్దెడుతున్నావు. నీకు అర్థమైందా? నువ్వు తయారు చేసిన డ్రెస్ వేసిన తర్వాత నీకు ముద్దు వచ్చేస్తుందంటే తప్పు చేస్తున్నావు నువ్వు. ఏంటో తప్పు తెలుసా? డ్రెస్సుకు విలువ ఇచ్చావు కానీ నీ బిడ్డకు విలువ ఇవ్వలేదు. డ్రెస్సుకు ముద్దు, డ్రెస్సును చూసి ముద్దు వస్తుంది. అందం అనేది డ్రెస్సులో ఉందా బిడ్డలో ఉందా? అందం అనేది డ్రెస్సులో ఉందా బిడ్డలో ఉందా? డ్రెస్సులో ఉందంటే అందాన్ని నువ్వే చేసుకొని నీకు నువ్వే సంతోషపడుతున్నావు, అంటే నీ బిడ్డకు విలువ లేదు, అందం లేదు. కనుక సిగ్గు అనేది ఎప్పుడొచ్చింది? ఆ పిల్లకు సిగ్గు, ఆ బిడ్డకు సిగ్గు, ఆ కొడుకు సిగ్గు అనేది ఎప్పుడొచ్చింది? తప్పు చేసిన తరువాత. డ్రెస్సు కావాలి అని ఎప్పుడు అనిపించింది? తప్పు చేసావు కనుక సిగ్గు అనేది వచ్చింది. సిగ్గు అనేది వచ్చింది కనుక ఒళ్ళు కప్పుకోవాలనే ఆలోచన వచ్చింది. మృగరాజు సింహం, దానికి ఏమో డ్రెస్ ఉందా? ఫ్యాన్సీ డ్రెస్ కానీ, జూలు డ్రెస్ కానీ, కోరల్ డ్రెస్ కానీ దానికి ఏమైనా ఉందా? లేదు.
జంతువును బట్టలు కట్టి బొమ్మ తీసి బొమ్మ వేసుకుంటావా, బట్టలు లేకుండా జంతువు బొమ్మ వేసుకుంటావా చెప్పు. నీలాగ బుస్కోట్ వేస్తే సింహంలాగా ఉండదు, అది బఫూన్లాగా ఉంటుంది. ఆడసింహానికి మిడ్డి చెడ్డి వేసేవనుకో, అది కామెడీగా ఉంటుంది. ఒరిజినల్ సింహం కనబడదు నీకు. కాకికి లేదు డ్రెస్, కోకిలికి లేదు డ్రెస్, కోతికి లేదు డ్రెస్, సింహానికి లేదు డ్రెస్, పాముకు లేదు డ్రెస్. డ్రెస్ లేకుండా అవి ఎంత అందంగా, డ్రెస్ లేకుండా పక్షులు రంగు రంగులతో అందంగా. డ్రెస్ లేని ప్రపంచాన్ని కలిగించాడు ఆయన. డ్రెస్ వేసుకోవాలనుకుని చెడిపోయావు నువ్వు. ఆలోచించారా లేదా? నీకు నువ్వు విలువిచ్చుకోవటం లేదు, నువ్వు వేసుకునే డ్రెస్కు నువ్వు విలువిచ్చావు. అంటే నీకు విలువ లేదన్నమాట. నిన్ను నీవే పొడుచుకున్నావు, నిన్ను నీవే పడదోసుకున్నావు, నిన్ను నువ్వే తప్పు చేసుకుంటున్నావు. చూసారా, తప్పు ఆరంభమైంది అక్కడే. సిగ్గుపడ్డాడు కనుక బట్టలు కావాలనుకున్నాడు, ఒళ్ళు కప్పుకోవాలనుకున్నాడు. కప్పు కావాలనుకున్న తర్వాత ఏం చేశాడట? ఆదికాండం 3వ అధ్యాయం, ఏం చేసుకున్నారటండి? ఆకులతో 7వ వచనం, అప్పుడు వారిద్దరి కన్నులు, ఆదికాండం 3వ అధ్యాయం 7వ వచనం, అప్పుడు వారిద్దరి కన్నులు తెరువబడను, వారు తాము దిగంబరులమని తెలుసుకున్నారు. అప్పటి వరకు తెలీదా? అప్పటి వరకు వాళ్ళకి బట్టలు లేవన్న సంగతే తెలియదండి. బట్టల అవసరత తెలియదండి. బట్టల అవసరత లేదండి. ఇలా పిడికిలు బిగించారనుకోండి, జాగ్రత్తగా ఆలోచించాలి మీరు. పిడికిలు ఇలా బిగించారనుకోండి, ఇలాగా చేతిలో ఏముంది, చేతిలో ఏదో ఉంది, చేతిలో ఏదో ఉంది, చేతిలో ఏదో ఉందని మీరు అనుకుంటారు అనుకోరా? నేను పిడికిలు ఇలా పట్టుకొని ఉన్నాను, మీరేమనుకుంటారు? పిడికిలను చూసినప్పుడు చేతిలో ఏదో పట్టుకున్నారు, చేతిలో ఏదో పట్టుకున్నారు, చేతిలో ఏదో పట్టుకున్నారు. అదేదో కావాలి, అదేదో చూడాలి. అది చూడాలన్న ఆలోచన నీకు ఆరంభం అవుతుంది, ఎందుకంటే బిగించాను కనుక. వదిలేస్తే అందులో ఏమీ లేదు. చూడాలనుకునే ఆలోచనే రాదు. తప్పు ఎక్కడ జరిగిందో తెలుసా? బిగించినందువలన. ఇప్పుడు ఏముందని బిగించావు? అనవసరమైనటువంటి పని కదా అది. అనవసరమైన పని పిడికిలు బిగించడం. ఇది బిగించడం వల్ల ఏదో ఉందని మీరు అనుకునే మరో దారి మళ్ళించే ఆలోచన కలిగించాను నేను. చెయ్యి విప్పుంటే అసలు దాని గురించి ఆలోచనే లేదు మీకు. తప్పు చేశారు, సిగ్గొచ్చింది. సిగ్గొచ్చింది ఏం చేశారట? కప్పడం మొదలుపెట్టారు, కప్పుకోవడం మొదలుపెట్టారు. కప్పుకున్నారు కనుక, జాగ్రత్తగా వినాలి. కప్పుకున్నారు కనుక ఇప్పితే ఎలా ఉంటుందో బాగా వినాలి మీరు. సైకాలజీ అండి అది. ఆడమనిషి బట్టలు కట్టుకుంటే ఏమనుకుంటారు? బట్టలు ఇప్పితే ఎలాగుంటుందో. తప్పు చేశారు, జాగ్రత్తగా వినాలి మీరు. ఏదేను వనంలో అవ్వ ఆదాములు తప్పు చేశారు. అంటే బట్ట కట్టారు, బట్ట కాదు అది, ఆకులు కట్టుకున్నారు. ఏముంది అక్కడ? 7వ వచనం, 3వ అధ్యాయం, అప్పుడు వారిద్దరు కన్నులు తెరువబడను, వారు తాము దిగంబరులు అని తెలుసుకొని అంజూరు పాకులు కట్టి తమకు కచ్చడములను చేసుకునిరి. ఏమండి, మొట్టమొదటి ప్రపంచంలో టైలర్లు ఎవరంటే వీళ్ళే. ప్రపంచంలో టైలర్స్ ఎవరనుకున్నారు? ముందు టైలర్స్ వీళ్ళే. ఆదాం గారు జెంట్స్ టైలరు, అబ్బగారు లేడీస్ టైలరు.
స్పిన్నింగ్ మిల్స్ పుట్టాయి అందుకే. అహ్మదాబాదు వస్త్రాల గుడ్ల మిల్లులు అహ్మదాబాద్ నుండి అక్కడి నుంచి తెచ్చుకుంటారు ఈ చందన వాళ్ళు బొమ్మన వాళ్ళు. అర్థం? బట్టల మిల్లులు అని పేరు విన్నారా? బట్టల మిల్లులు ఎందుకు పుట్టాయి? పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ పుట్టాయి బట్టల మిల్లులు. బట్టల మిల్లులు ఎందుకు పుట్టాయి? ఒళ్ళు కప్పుకోవాలని నువ్వు అనుకున్నావు కనుక. ఒళ్ళు ఎందుకు కప్పుకున్నావు? తప్పు చేసావు కనుక. తప్పు చేసావు కనుక ఆలోచన పుట్టింది. ఆలోచన వచ్చింది కనుక ఒళ్ళు నువ్వే కప్పుకోవాలన్న ఆలోచన వచ్చింది. అంటే కష్టాలు మనిషికి ఆరంభమయ్యాయి. పులికి లేదు డ్రెస్సు, సింహానికి లేదు డ్రెస్సు, చిలుకకు లేదు డ్రెస్సు, బల్లికి లేదు డ్రెస్సు, పురుగుకు లేదు డ్రెస్సు, నీకెందుకురా డ్రెస్సు? నీకెందుకు డ్రెస్సు? ఎందుకు డ్రెస్ తెలుసా? దేవుని మాట వినక ఎవరో ఒక దరిద్రుడు మాట విని నీ తండ్రి మాటను పెడచివిని పెట్టావు కనుక నీకు డ్రెస్ అవసరమైంది. అర్థమైందా లేదా? మనిషి తన కొరకు తాను ఆలోచించడం ప్రారంభించాడు. చూసావా వాడు ఎలా ప్రవర్తిస్తున్నాడో, చూసావా వాడు ఎలా ప్రవర్తిస్తున్నాడో. తోడబుట్టిన వాడైనా మీరు ఎందుకంటే ఆలోచిస్తారు మీ తమ్ముడు గురించి? ఒక కేసేసేయండి. అందుకు పుట్టాయి పోలీస్ స్టేషన్లు, అందుకు పుట్టాయి కోర్టులు, అందుకు పుట్టాయి జైళ్ళు. ఎందుకు పుట్టాయి చెప్పండి. ఇప్పుడు ఇవన్నీ పుట్టడానికి కారణాలు మీకు చెప్తున్నాను. ఆరంభం చెప్తున్నాను. అన్నతమ్ములు ఇద్దరు ప్రేమగా ఉన్నారనుకోండి, గొడవలు వస్తాయా? రావు. గొడవలే లేకపోతే పోలీసులు వద్దు, పోలీసులు లేకపోతే కోర్టులు లేవు, కోర్టులు లేకపోతే జైళ్ళు లేవు. మనిషి తన గురించి తాను ఆలోచించుకుంటున్నాడు కనుక ఇవన్నీ పుట్టాయి. ఈరోజు సమాజాన్ని నట్టేట ముంచినవి ఇవే. ఇవన్నీ నీ గురించి నువ్వు ఆలోచించుకుంటున్నావు. అంతకుముందు ఆదాము అవ్వలు తిరగలేదా? ఏదైనా వాళ్ళు తిరగలేదా? తిరిగారు. ఆదాము ఏమైనా వ్యవసాయం చేసేవాడా? లేదు. ఈ తోట చెట్ల ఫలములలో దేనినైనను నిరభ్యంతరంగా తినమన్నాడు. ఫ్రూట్స్ అండి, అన్నీ ఫ్రూట్సేనండి. మీకు ఫ్రూట్స్ కాదు కదా, పళ్ళు కాదు కదా, కాయలు కూడా దొరకటం లేదు బజార్లో. దొండకాయ లేదు, బీరకాయ లేదు, వంకాయ లేదు, టెంకాయ లేదు, పళ్ళే లేవు, కాయలే లేవు. నీ గురించి నువ్వు ఆలోచించావు కనుక. దీని అంతటికీ కారణం అదేనండి, నీ గురించి నువ్వు ఆలోచించి తప్పు చేశావు. ఏమాలోచించండి? మంచి ఆలోచించావు అనుకుని చెడ్డ ఆలోచించి సరిళ్ళు. చాలామంది ఆలోచించేటప్పుడు ఏమంటారు? మంచి ఐడియా వచ్చింది. ఏడు బాబు ఐడియా? పోవడానికి ఐడియా నీకు? అందుకే ఐడియా ఎవడీడు? ఐడియా ఐడియా సెల్లోడా? ఐడియా ఐడియా నీ జీవితాన్ని మార్చేస్తుంది, మార్చేసింది. అందుకే చెప్పాడు భలే పెట్టాడు అది. ఒక ఐడియా నీ జీవితాన్ని మార్చేస్తుంది, మార్చేసింది. మనుషులందరినీ మార్చేసింది. అది ఎవరిది అనుకున్నారు ఈ కంపెనీ? సైతాంది. అగ్గిపెట్టింది. చూడు ఎలా ఐడియా ఇచ్చిందో. 3వ అధ్యాయం ఆదికాండం, ఆదికాండం 3వ అధ్యాయం 2వ వచనం. అందుకు స్త్రీ, మొదటి వచనం, దేవుడిని యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదయుండునది. ఆ స్త్రీని చూచి ఇది నిజమా. దాని మొదటి మాట ఏది? సైతాను నోట నుండి వచ్చే మొదటి మాట ఏంటి? క్వశ్చన్. అడి దగ్గర జవాబులు ఉండవు, అన్నీ ప్రశ్నలే. మీరు ఇప్పుడు గమనించండి,
సైతాను మాట ఏ నోట వచ్చినా నేను పట్టేస్తాను, ముందు క్వశ్చన్ వస్తుంది అంది. ప్రశ్న ఎవరికి వస్తుంది? ఇద్దరికి వస్తుంది. ఒకటి తెలియని వాడికి వస్తుంది, ఒకటి అతి తెలివి ఉన్నవాడికి వస్తుంది. ప్రశ్నలు ఇద్దరు రెండు జాతులకు వస్తాయి. ఈ రెండు జాతుల్లో మొదటి జాతి ఎక్స్ట్రాఆర్డినరీ అంటారు దాన్ని. అంటే ఓవరైపోతున్నావు అన్నమాట నువ్వు, అందుకే ప్రశ్నలు ఎక్కువైపోతాయి. రెండోది తెలివి తక్కువడికి వస్తాయి. తెలివి తక్కువని మనం అనేసంగా అందులోనే సమాధానం ఉంది. ప్రశ్న తెలివి తక్కువవాడికి వస్తుంది. తెలివి తక్కువ వాడికి, తెలివి తక్కువ ఉన్నవాడు, తెలివి తక్కువగా ఉన్నవానికి ప్రశ్న వచ్చును. కాకిని ఎప్పుడు చూస్తాడు? చూసి రెండు కాళ్ళే ఉంటాయా కాకి అని అడిగాడు అనుకోండి, అది తెలివి తక్కువ. ఈ గాడిద కాకిని రోజూ చూస్తూ, కొమ్మ మీద వాలినప్పుడు రెండు కాళ్ళు ఉన్నాయని చూస్తూ ప్రశ్న అడుగుతున్నాడంటే రైట్. ఎక్స్ట్రాఆర్డినరీ ప్రశ్న ఎలాగ ఉంటుందో, మూడు కాళ్ళు ఉన్న కాకులు ఉంటాయా అంటాడు. చూసారు, ఇది ఎక్స్ట్రాఆర్డినరీడు. రెండు జాతులు మనుషులు సమాజంలో కనబడతారు మనకి. ఎక్స్ట్రాఆర్డినరీ ప్రశ్నలు వేసేవాడు ఒకడు, తెలివి మందగించి అడిగిన ప్రశ్న మరొకడు. ఇప్పుడు సైతానుగాడు క్యాడర్ అదే మొదటి తెగ. ఇది నిజమా రాగానే ఇంట్రడ్యూసింగ్, మీరెవరమ్మా? నేను ఎవరో తెలుసా? ఏంటి, నేను పరిచయం చేసుకుంటాను, నా పేరు పీడి సుందరరావు అండి, నేను బైబిల్ ఓపెన్ సిటీ డైరెక్టర్నండి. చెప్పండి సార్. తమరు, నేనండి, ఇదిగోండి ఇల్లు నాదేనండి, ఖాళీగా ఉందండి ఇల్లు, అతికిస్తూ ఉండే. ఓకే, ప్రశ్న జవాబు అయిపోయింది. ఈ ప్రశ్నలు ఏమైనా ఒకరినొకరు పరిచయం చేసుకునే ప్రశ్నలు కానీ జవాబులు కానీ ఏమైనా జరిగాయి ఇద్దరి మధ్య? రంగ ప్రవేశం చేసిందండి, అది వచ్చిందండి ప్రశ్న, వచ్చింది ఇది నిజమా అని. అప్పుడు తెలుగు తక్కువ గాడిద అవ్వేమనాలి, అవ్వేమనాలి, ఇంతకీ తమరు ఎవరండి, మిమ్మల్ని ఎప్పుడు నేను చూడలేదు, నాకు మా ఆయన తెలుసు, మమ్మను కన్న తండ్రి తెలుసు, మీరెవరు? రాగానే ప్రశ్నలేటి అందా. ప్రశ్న వెయ్యగానే ఇమీడియట్గా లాగేసుకొని లోపలికి, ప్రశ్న వెయ్యగానే ఇమీడియట్గా బుర్రకెక్కించేసుకొని చెడిపోయే మొదటి వ్యక్తి సృష్టిలో ఆడది. కనుక మీరు ఆలోచించండి, ఇది నిజమా అనగానే ఈ తోటల చెట్ల ఫలములలో దేని ఫలములనైనా మీరు తినకూడదని దేవుడు చెప్పానా? అమ్మా, అమ్మలు కన్నా అమ్మలా కనబడుతున్నావు నువ్వు, మా నాన్న నాకేం చెప్పాడు, నీకెలా తెలిసిందమ్మా అని అడగలేదు ఈవిడ. ఈ విషయం ఎలా తెలిసింది, ఈ విషయం ఎలా తెలిసింది నీకు అని అడిగిద్దా? అడగలేదు. అప్పుడు వాడు అది పాలిష్ చేసింది ఏమని? నాలుగవ వచనం, మీరు చావనే చావరు. అసలు చస్తాడని ఎవరన్నారు? దేవుడు అన్నాడు చస్తారని. మీరు చావనే చావరంటే చావు అనేది వేళ్లలో ఉందనే సంగతి బలపరచటానికి ఎలాడ పదప్రయోగం చేసిందో చూసారా? మళ్ళా తీసుకొచ్చింది, ఎక్కడ వీక్ పాయింట్ ఉందో అది పట్టుకుంది. అది మీరు చావనే చావరు. ఏమంటుంది? మీరు వాటిని తిని తినమని మీ కన్నులు తెరువబడతాయని ఐదవ వచనం. మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారే దేవతల వలె ఉందురని దేవునికి తెలివినని స్త్రీతో చెప్పగా. దేవతలే కదండి వీళ్ళు, దేవుళ్ళే కదండి, దేవుళ్ళే కదా వీళ్ళు, దేవతల వలె అంటదేంటి? మళ్ళీ రూపకాలంకారం మళ్ళీ వలే ఏంటి? గులాబ్ పువ్వును గులాబీ పువ్వు వలె అంటారా? గులాబీని గులాబీ వలె అంటారా? కాకిని కాకి వలెను ఉన్నావంటారా? మనిషిని చూసి అయ్యో నువ్వు మనిషిలాగా ఉన్నావంటే జంతువావాడు. కాన్వర్సేషన్లో మాటలలో ఎంత గారడి ఉందో మీరు ఆలోచించండి. మాటల గారడి అంటారు అందుకే దీన్ని. మాయ, అంత మాయ, నోరు విప్పితే మాయ. మాటల గారడి చేసింది,
దేవతలు కదా మరి వీళ్ళు. 82 కీర్తనలో తప్పు చేసిన తర్వాత ప్రపంచం తప్పు చేసిన తర్వాత, ప్రపంచం దయ్యాలుగా మారిన తర్వాత దేవుడు దావీదు చేత రాయించిన మాట చూడండి, 82 కీర్తన గ్రంథం మొదటి వచనం. కీర్తనలు 82 మొదటి వచనం, దేవుని సమాజములో దేవుడు నిలుచున్నాడు. దేవుని సమాజంలో దేవుడు ఉంటాడు, దయ్యాల సమాజంలో దయ్యాలు దయ్యం ఉంటుంది. దయ్యముల సమాజంలో ఘట సర్పం అనే దయ్యం ఉంటుంది, దుష్టశక్తి ఉంటుంది. దేవుని సమాజంలో దేవుడు ఉంటాడు. దేవుని సమాజం దేవుళ్ళు, ఎవరి దేవుళ్ళు? ఆరవచనం, ఎవరు దేవుళ్ళు? ఆరవచనం చదవండి, ఎవరి దేవుళ్ళు? మీరందరూ, వీరందరూ, మీరందరూ సర్వోన్నతమైన దేవుని కుమారులని, మీరు దైవములని నేనే అన్నానని అన్నాడు దేవుడు. అబ్బా ఎంత మంచి మాట అండి, మీరు దేవుళ్ళు అనే దేవుడు అంటే మీరు దేవతల వలె అంటారు సరే, ఎంత దగల్ బాజీ దాని మాటల్లో తేడా. దేవుణ్ణి, దేవతని, నువ్వు దేవతవి దేవుడు అయితే నీవు దేవతల వలె అంటాడేంటి? దేవతల వలె అయిపోతారంటాడేంటి? దేవుళ్ళని దేవతల వలె అయిపోతారంటాడేంటి? మనిషిని మనిషిని వలె అంటాడేంటి? నేను మనిషినే కదా, ఈ చెత్త పనికి మాలిన దానికి ఏమైనా ఆలోచన ఉందండి? అవ్వకి ఏంటి వలె అంటావేటి? నేను దేవతనే, నేను షటాప్ అందా. అలాగంటే మన బతుకులు ఎలాగ ఉండేవి కాదు. ఈరోజు జలుబు, జ్వరము, స్వైన్ ఫ్లూ, బర్డ్ ఫ్లూ, యాంథ్రాక్స్, ఎయిడ్స్, ఆ తల్లి చేసిన తప్పుడు పనికే ఈరోజు మనం బలైపోతున్నామండి. మీరు దైవములని నేనంటిని, ఎందుకంటే సర్వోన్నతుడు దేవుని పిల్లలు కనుక మీరు. కాకి పిల్ల కాకి, మేక పిల్ల మేక, మనిషి పిల్ల మనిషి, దేవుడు పిల్ల దేవుడు. దేవతల వలె అని మాట చూసారా? దాని చమత్కారం చూసారా? చమత్కారం, ఎంత చమత్కారం అంటే అండి, 5వ వచనం, మీరు వాటిని, 3వ అధ్యాయం ఆదికాండం 5వ వచనం, మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తిరుగుబడినయు. అంటే అంతవరకు మూసిపోయాయి ఇప్పుడు వాళ్ళకే. మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారే, దేవతల వలే. మాయండి, మస్క మాటలు ఇవి, మాయ మాటలు. మనిషి ఈరోజుకి దేవుని మాటలు నమ్మరండి. మీరు బైబిల్లో ఇలాగ ఉన్నారా? మీరు ఇలాగ ఉండండి. బైబిల్లో మీ పిల్లల్ని దేవునిలో పెంచమన్నాడు. మీ పిల్లల్ని నారాయణకి, సైతానికి, జగమే మాయకి పంపించకండి అంటే ఈ జగమే మాయల కనబడటం తప్ప దేవుడు మాట మాత్రం వెళ్ళి వినటం లేదండి. అందుకే సోమవారం ఉదయం 10 గంటల నుంచి క్లాసులు ప్రారంభిస్తానండి. ప్రతిరోజు ఉదయం 10 గంటలకు ఇప్పుడు చూస్తాను మిమ్మల్ని. తెగించానండి, సోమవారం ఉదయం, వచ్చే రేపు సోమవారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ప్రతిరోజు 2 గంటలు దేవుని వాక్యం చెప్పడానికి కూర్చుంటాం ఇక్కడ. ఎవరెవరు వస్తారో, ఎవరెవరు పిల్లల్ని పంపుతారో నేను చూస్తాను. మీరు స్కూలు మానిపించి పంపుతారా? ఇక్కడ ఇది బడి, ఈ దేవుని సన్నిధి మానిపించి బడికి పంపుతారో? కఠినమైన పరీక్ష రేపటి నుంచి ఆరంభిస్తున్నాను. చెడిపోతారండి లేకపోతే. ఎవడ మాటలు విన్నావు? నీ పిల్లల పాడు చేయడానికి, వెర్రి జ్ఞానాన్ని నేర్పించడానికి సమాజంలోకి పంపుతున్నావు. ఎవడు నీకు ఇచ్చిన తప్పుడు సలహా? అన్న రూపంలో వచ్చాడా, ఆయన రూపంలో వచ్చాడా, ఆమె రూపంలో వచ్చాడా, చెల్లెల రూపంలో వచ్చాడా, ఏ రూపంలో వచ్చింది? ఆ రోజు సర్ప రూపంలో వచ్చింది. అప్పటికి ఆదాం ఒక బామ్మర్ది ఉంటే బామ్మర్ది రూపంలో వచ్చేవాడు. బాగా వినాలి. ఇప్పుడు పడతాను, రేపటి నుంచి పడతాను దొంగలందరినీ. ఈ రోజుకి, ఆ రోజు అవ్వ వినలేదు దేవుని మాట, ఈరోజు నువ్వు వినలేదు దేవుని మాట. కనీసం 10వ తరగతి వరకు చదివించుకుంటారా? నేను కాదంటాం లేదు, ఎందుకంటే బైబుల్ అర్థం కావాలి కదా నీకు. నిన్న తేజగాడు వచ్చి ప్రశ్న అడిగాడు, ప్రసన్న బాబు గారిని ఎందుకండి బిఏబిఎల్ చదివించారని. మీకు ఒక విషయం చెప్తాను, అన్నిటికంటే బొత్తిగా అధ్వానమైన డిగ్రీ బిఏ. బిఏ అంటే బొత్తిగా అధ్వానం అని. ఎన్టీ రామారావు బిఏ అని వేస్తాడు, అంటే బెత్తుగా అధ్వానం అనేవాడు.
బిఏ ఎందుకు చదివించానో చెప్తాను. బిఎల్ చెయ్యాలి గనక బ్యాచిలర్ ఆఫ్ లా చెయ్యాలి. ఎందుకు బ్యాచిలర్ ఆఫ్ లా చెయ్యాలి? ఈ సమాజం తన్నుకుంటుంది, తన్నుకుంటున్న సమాజానికి న్యాయం కావాలని న్యాయ శాస్త్రం పుట్టింది. అలా చెప్తాను, ఈ సమాజం మనుషుల మధ్య ప్రేమ నశించిపోయి కయీను హేబెల్ని చంపాడు గనక అక్కడ న్యాయం కావాలి. తన్నుకున్నారు, చంపుకున్నారు ఇక్కడ. అంటే న్యాయశాస్త్రం పుట్టడానికి కారణం నీలో ప్రేమ లేకపోవటం. ఈ న్యాయశాస్త్రమే లేకపోతే నల్ల కోట్లో ఉండవు, నల్ల గౌన్లో ఉండవు. మీకు అర్థమైందా? ఈ నల్ల కోట్లు నల్ల గౌన్లు లేకపోతే నల్లగొడ్డేసి నీ పేక ఉరితాడు తీయడానికి తలారే ఉండడు. నీలో రగిలే జ్వాల వలన ఈ దరిద్రాలన్నీ నిన్ను చుట్టుకున్నాయి. అదే చట్టంతో ఈ బైబిల్ అనే దేవుని చట్టం మీదకి మనిషి చేసిన చట్టం, బ్యాచిలర్ ఆఫ్ లా, మనిషి వ్రాసుకున్న చట్టం ద్వారా ఎవడైనా దేవుని చట్టానికి అడ్డంగా వస్తే నరికేయడానికే వాడిని బియ్యల్ చేయించాను. అనుమానం ఉన్న వాళ్ళందరూ వినాలి మాట. సైంటిస్ట్ని చేయలేదు, ఇంజనీరింగ్ చేయలేదు, డాక్టర్ని చేయలేదు. ఈ ఇండియా రాజ్యాంగంలో, భారత శిక్షాస్మృతిలో మనిషి రాసిన చట్టాన్ని అప్లై చేసి దేవుని చట్టానికి అడ్డంగా వస్తే వాడి చట్టంతో వాడి పేక వేయాలని వాడిని బియ్యలు చదివించాను. సెక్షన్స్ కావాలి నాకు. అందుకే ఒక మాట రాశాను బైబుల్ ఈ చట్టం గురించి. ఎవరు రాశాను తెలుసా? ఉరితి తను బైబుల్ సమర్థిస్తుందా అని రాశాను పుస్తకాన్ని. లాయర్లకు పంపించమన్నాను, జడ్జిలకు పంపించమన్నాను ఈ పుస్తకాన్ని. నువ్వెవడ ఉరిశిక్ష విధించటానికి? ప్రాణం ఇవ్వలేను నువ్వు. మనిషిని ఉరితీయమని చంపేసి అధికారం నీకు ఎవడిచ్చాడు? భారత రాజ్యాంగమా? ఎవడవాడు? పార్లమెంటా? ఎవరు వాళ్ళు? ప్రజలు ఎన్నుకున్నారా? ఎవరు వీళ్ళు? ఎన్నుకున్న ప్రజలే వాళ్ళను పీకల కొయ్యమని చెబుతారా? నువ్వు రాశావి పనికి మాలిన చట్టాన్ని అని అందులో రాశాను. చదవండి. సుప్రీం కోర్టుకి జడ్జికి పంపిస్తారా? రాసి నీళ్ళైంది. ఎవడు కూడా ఎందుకు దీన్ని రాశావని దమ్ము లేదు అడగడానికి. దట్ ఈజ్ బైబల్. అందుకే లా చదివించాను వాడిని. బాగా వినాలి. అంతకు మించి నేను ఇంకెవరిని చదివించలేక. జాన్సన్ గారు అంటారా, మెట్రికులేషన్ ఫెయిల్డ్. వాడి డాక్టర్ అయింది, వాడు ఎంబీటీహెచ్ చేసింది, వాడు పిహెచ్డి చేసింది బైబల్. పనికి మాలిన ప్రతి ఒక్కడు గుర్తించుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? నువ్వు బైబిల్లో డాక్టర్వి కావాలి, నువ్వు బైబిల్లో పిహెచ్డి చేయాలి, నువ్వు బైబిల్లో పండితుడు కావాలి. కానీ పరికరాని మనిషి రాసిన దిక్కుమాలిన శాస్త్రాలు చదువుకోవడానికి లక్షల రూపాయలు తగలబెట్టడానికి సిగ్గుందా మీకు? ఇంతకంటే కఠినమైన మాటలు ప్రయోగించలేను. నా కొడుకుని డాక్టర్ అని చేస్తాను చే, నా కొడుకుని ఇంజనీరింగ్ చేస్తా చి. సమాజం చెడిపోతుంది, నాశనానికి వెళ్ళిపోతుంది. దిక్కుమాలిన చదువులన్నీ చదివి చంపుకుంటున్నారు, యాసిడ్ పోసుకుంటున్నారు, కడుపులు చేస్తున్నారు, కడుపులు తీస్తున్నారు. ఈ సమాజాన్ని బాగు చేయటానికి ఎవరున్నాడు? ఎవడైనా వచ్చాడా? బెటర్ సొసైటీ అంటాడు, బెస్ట్ సొసైటీ అంటాడు ఎవడవాడు? అన్నవాడు మాయల మారివాడు, దోపిడి దొంగవాడు ఎవడు బాగు చేస్తున్నాడు? బైబిల్ పట్టుకున్న మనం బాగు చేయాలి ఈ ప్రపంచాన్ని. మతం కాదు నువ్వు బోధించేది, విజ్ఞానం, దైవ జ్ఞానం. మనిషి తన కోసం తను ఆలోచించాడు గనుక ప్రపంచం చెడిపోయింది. తిండి లేక, బట్ట లేక, గూడు లేక ఉన్న కొద్ది మందికే, ప్రపంచంలో ఉన్న కొద్ది మంది నాశనానికి వెళ్ళిపోతున్నారా? తిండి లేదర్రా ఎవరికైనా? ఇంత సువిశాలమైన భూభాగం ఉన్న మనిషికి తిండి లేదంటే సిగ్గు లేదన్నమాట. కారణం ఏంటో తెలుసా? మనిషి తన గురించి తాను ఆలోచించుకొని తప్పు చేసి దోపిడి దొంగై ఉన్నవాడు, మెక్కేసి లేనివాడు, దిక్కు లేనివాడుగా మారిపోవడానికి కారణం మనిషి తన గురించి ఆలోచించుకున్నాడు కనుక. ఎక్కడి నుంచి వచ్చాయి చంద్రబాబు గేడికోట్లు? ఎక్కడి నుంచి వచ్చాయి? ఇన్ని కోట్లతో పుట్టావా నువ్వు?
నీ ప్రారంభం ఏంటి? నిన్ను కన్నప్పుడు నీ తల్లిదండ్రులకు ఉన్న ఆస్తి వివరాలేంటి? ఈ గవర్నమెంట్ ప్రశ్నించగలదా? ఈ చేతగాని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అడగగలదా? అడగలేదంతే. ఎందుకంటే అందరూ దొంగలే. వాడి లెక్కలు బయటకు తీస్తే, ఉన్నవారి లెక్కలన్నీ బయటకు వస్తే కోటాను కోట్లు ములుగుతున్నాయి వీళ్ళందరి దగ్గర, ఈ దొంగలందరి దగ్గర. భూమిని నిండించండి, ఫలించండి, పంచుకోండి, లోపరచుకోండి అంటే అంత అందరికి ఈక్వల్గా ఉండాలా? చదవండి మళ్ళీ వచ్చిన 28 ఆదికాండ మొదటి అధ్యాయం 28. దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఏ విధంగా? ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి, లోపరుచుకోండి. అందరికీ సమానంగా ఉండాలి. మరి ఇట్లా ఏదేటి? అందుకే తుపాకీ పెట్టాడు నక్సలైట్, అందుకే బాంబు పెట్టాడు బిన్ లాడెన్, అందుకే మానవ బాంబులను చేశాడు ప్రభాకరణ పిల్లై. ఒక ఉగ్రవాది, ఒక నక్సలైట్ పుట్టడానికి సమాజ మధ్యలో ఉన్న దయ్యాలు, దోపిడి దొంగలు, దేవుని జ్ఞానము లేక దోచుకునేవాళ్ళు, 10 మందికి రావలసినది వీడొక్కడే పోగేసుకున్నాడు గనక వాడు తుపాకీ పెట్టాడు పేల్చి పడేయడానికి. మనిషిని చంపితే సమాజం మారదు, తప్పు చేస్తున్నాడు వాడు కూడా నక్సలైట్. అగ్ని జ్వాలల్లాంటి ఈ మాటలు ప్రతి గుండెను తగలబెడితేనే తప్ప వ్యవస్థ మారదు, మనస్సు మారాలి. తుపాకీ గుండు మనిషి గుండెను మార్చలేదు, గుండెను చంపగలదంతే. గుండెను చంపేది సమాజాన్ని మార్చలేదు, భయపెట్టగలదంతే. మార్చాలంటే బైబిల్ ప్రబోధన జరగాలి, సామ్యవాదం చెప్పాలి. చెప్పాలంటే నువ్వే, నీకే బైబిల్ ఎక్కటం లేదు. క్రైస్తవుడు అని చెప్పుకుని నీకే బైబిల్ మీద నమ్మకం లేదు, దేవుని మాటల మీద నమ్మకం లేదు. నా కొడుకు ఇంజనీర్ అవ్వాలా, నా కొడుకు డాక్టర్ అవ్వాలా, నా కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలా, నా కొడుకు అమెరికాలో సెటిల్ అవ్వాలా, ఎంత తుచ్చమైన ఆలోచనలరా క్రైస్తవులకి. ఖాళీగా ఉండడం ఎందుకని బడిలో వేసానండి, ఖాళీగా అడగండి. చాలామంది దొంగ మాటలన్నీ, అబద్ధపు మాటలు, ఖాళీగా ఉండే గుడికి పంపండి, పంపవండి. ఖాళీగా ఉండే గుడికి పంపరండి, భక్తులు బడికి పంపుతారు. అలాగని ఊరకనే పంపుతున్నారా? డబ్బులు ఏకదృశ్య పంపుతున్నారు వాళ్ళకి. తప్పు చేసిందండి సమాజం. ప్రారంభంలో తప్పు జరిగిందండి మనుషుల మధ్య. ఆలోచిస్తున్నారా? అందుకే మొట్టమొదటిసారిగా బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా ప్రారంభమైన ఈ చోట విశాఖపట్నంలో ముందు బడి మీకే పరీక్ష. రేపు 10 గంటల నుంచి క్లాసులకు ఎందరు వస్తారో చూస్తాను. చెయ్యి ఎత్తకు నువ్వు, తర్వాత కనబడవు 2 రోజుల నుంచి. చూస్తాను, పరీక్షాకాలం. ఈ కాలంలో ఎందరో దొంగలు బయటపడతారు. ఇప్పుడు మీరెవ్వరూ రాలేదనుకోండి, గుడి మూసేస్తాను. ఇక పాఠాలు చెప్పను కదా, ఎందుకు వేస్ట్ కదా మీకు చెప్పటం. నా ధర్మం నేను నెరవేర్చాలి. ఎందుకంటే అవ్వలాగా చచ్చిపోయిన తర్వాత ఆయన బడి ఇడితే కదా మేము వెళ్ళేవాళ్ళమి. మా డైరెక్టర్ గారు బడి పెట్టలేదు కనుక నేను వెళ్ళలేదు అంటావు. ఎందుకంటే ఆ తల్లికి పుట్టినడు కదా నువ్వు. చీడపురుకు పుట్టినాడు, చీడ గుణాలు రాత మంచి గుణాలు వస్తాయా? అందుకే నేను తప్పు చేయకూడదు. మీరు వచ్చినా రాకపోయినా వారం రోజులు తలుపులు పుంచుతాను. మీరు వచ్చారా? ఉద్యోగస్తులకు వచ్చినా చెప్పటం లేదు, పనులకు వెళ్ళిపోండి. మీరు ఎవరైతే 10వ తరగతి పాస్ అయిన తర్వాత పిల్లల్ని బడికి పంపుతున్నారో వాళ్ళందరికీ చెప్తున్నాను, 10వ తరగతి పాస్ అయిన వాళ్ళనే అంతటతో ఆపేసి ఇక్కడికి పంపండి. 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు మీకు శుక్రవారం వరకు ఛాన్స్ ఇచ్చాను. వచ్చారా? మహాజ్ఞానాన దేవుని మాటలు వినిపిస్తాను. రాలేదా? మరలా సోమవారం నుంచి మూసేస్తాను. అప్పుడప్పుడు అతిథుల్లాగా, హేలీ నక్షత్రంలా మీరు శని ఆదివారాలు రండి. మీకు ఒక దండం, మిమ్మల్ని కన్నవారికి ఒక దండం పెట్టి వదిలేస్తాను మిమ్మల్ని.
మనిషి తన గురించి ఆలోచించుకొని తప్పు చేశాడు. ఎందుకు బండ పడి పంపుతున్నావు పది తర్వాత? ఎందుకంటే సంబంధాలు రావాలి కదండి. ఏ పది అయితే రారా అంటే పెద్ద సంబంధాలు రావాలనా? పెద్ద సంబంధాలు వస్తే ఎవడ తలకాయ కొట్టేసి రక్షిస్తా వాడికి కట్నం? కట్నమా? ఇవ్వలేవు. ఎందుకంటే ఇంజనీర్ కావాలంటే ఎంత అడుగుతాడు? ఇంజనీర్కి ఒక రేటు ఉంది, హోటల్లో రేట్లు. ఇడ్లీ ప్లేట్ ఎంత? ఉత్తప్పం ప్లేట్ ఎంత అని? ఉప్మా ప్లేట్ ఎంత? రెండు ఇడ్లీ ఎంత? సాఫ్ట్వేర్ ఇంజనీర్ 50 లక్షలు, డాక్టర్ 30 లక్షలు. రేట్లు ఉన్నాయి, ఇస్తావా? నీకే తినడానికి తిండి లేదు, ఇప్పిసిన బట్టలు రోజుకి ఇస్త్రీ చేసి వేసుకుంటున్నావు, చెమటకంపు కొట్టుకొని. డబ్బులు లేవు, అప్పులు పాలు, వచ్చిందంతా వడ్డీలు. ఏమిస్తావు? పిల్ల పెద్దదైతే ఉద్యోగం చేస్తారండి. అది ఏ ఉద్యోగం? డబ్బులు కావాలగా కడుపుకి. ఏమంటే చాలామంది నమ్మరండి దేవుణ్ణి అని. బైబిల్లో ఏం రాశాడో చూస్తారు ఒకసారి. కొండవెక్కి ప్రసంగాలు చేశాడు, వీళ్ళంతా బాగా వింటారని. అమాయకుడండి ఆయన. యేసుప్రభు గారు కొండెక్కిపోయారట. ఆయన కొండెక్కించారన్న సంగతి ఇప్పుడు మనకు తెలుసు. ఆయన కొండెక్కించారు కానీ కొండ మీద చెప్పిన మాటలు మాత్రమే గుర్తులేవండి. ఏమన్నాడు? 6వ అధ్యాయం మత్తయి సువార్త, మత్తయి సువార్త 6వ అధ్యాయం ఏనైనా, మత్తయి సువార్త 6వ అధ్యాయం 27 నుంచి చూడండి. ఆయన అందరూ చేయండి. నాకు దేవునికి పిల్లలు కావాలండి. వాళ్ళందరినీ నేను సానబట్టి, వాళ్ళందరినీ బుద్ధి చెప్పి, వాళ్ళందరికీ బైబిల్ చెప్పి ప్రపంచంలోకి విడిచిపెట్టాలనుకుంటున్నానండి వాళ్ళని. కానీ ఎవరు రావట్లేదండి. ఇప్పుడు నా దగ్గర తుపాకీ ఉంది కానీ గుండు లేదండి. నా దగ్గర తుపాకీ డబుల్ బ్యారల్ గన్ ఉంది. కొట్టాడు, ప్రైమ్ మినిస్టర్ అయినా పడిపోతాడు, ప్రెసిడెంట్ అయినా పడిపోతాడు, అమెరికా ప్రెసిడెంట్ అయినా పడిపోతాడు. నా షూటింగ్ అలాడదు మీకు తెలుసు కదా. ఏమండి నా షూటింగ్? మంచి షూటింగ్ అండి. పేరు ప్రఖ్యాతి గంచిన షూటర్ నేను, మీకు తెలుసు. కానీ గుళ్ళు లేవు. గుళ్ళు ఎవరిస్తారు? మీరు రావాలి. మీ పిల్లలు గుండుగా నాకు ఒక గుండు ఇవ్వండి తయారు చేసి. సిల్వర్ బుల్లెట్ ఇస్తావో, గోల్డెన్ బుల్లెట్ ఇస్తావో, ఏమండి ఐరన్ బుల్లెట్ ఇస్తావో, చెక్క బుల్లెట్ ఇస్తావో, ఏదోటి ఇయ్యు, కొడతాను. శత్రువును టార్గెట్ చేసి కొట్టేస్తాను. కానీ నువ్వు ఇవ్వవు గుళ్ళు. నీ గుళ్ళు సైతాన్ గడికి ఇస్తున్నావు. ఇదిగో సైతానా నా గుండెని తయారు, ఇంజనీర్ గుండెని చేశాను తిని. ఈ గుండు తీసుకొని ఇంకొకటి ఒకటి శ్రీశైలం విహారయాత్రకి వెళ్ళి అందులో పడిపోద్ది గుండె వెళ్ళి. లేదంటే చదువుకున్న కాలేజీ 6వ అంతస్తు నుంచి కిందకి పడిపోతాడు ఒక ఆడదాని కోసం. ఈ గుండె ఇలా పడిపోయింది కిందకి. ర్యాగింగ్లు, రేపింగ్లు ఈరోజు చూస్తున్నారా మీరు కాలేజీల్లో? గుళ్ళు ఎలా తయారయ్యో చూసారా? గుళ్ళు ఎలా తయారయ్యాయి? 6వ అధ్యాయం 27వ వచనం మత్తయి సువార్త, మీరు ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరుడు ఎక్కువ చేసుకొనగలడు? అందుకే 25వ వచనం నేను మీతో చెప్పినదే మనకు యేసు ప్రభు అనే నేను, యేసుప్రభు అనే నేను నన్ను నమ్ముకున్న మీకు నేను చెప్పినదేమనగా, ఏమి తిందుము, ఏమి ఏమి త్రాగుదము అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుము అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి అన్నాడు. అన్నాడా? యేసుప్రభు అన్నమాట, నేను అన్నమాట చెప్పండి. రా గట్టిగా చెప్పండి, యేసుప్రభు అన్నమాట. మరి మనం ఏంటి ఆలోచిస్తున్నాం? ఇవే ఆలోచనలు రోజుకి. ఈవేళ ప్రసంగం తప్ప, సాయంకాలం క్లాసులో తప్ప, బడిడిచిపెట్టిన కాడి నుంచి ఇదే ఆలోచన. ఏమి తిందుమో, ఏమి త్రాగుదామో, ఏమి ధరించుకుందామో. ఏటమ్మా ఈ డ్రెస్ అంటే? ఏటండి ఫిష్? ఏంటండి ఫిష్ క్యాట్ అట? ఫిష్ కట్ స్కిన్ టైట్,
చూసారా? ఆయన అన్నాడు, కానీ ఇలాంటివన్నీ ధరించుకునే వాళ్ళు క్రైస్తవులేనండి. ఉన్నమాట చెప్తున్నాను మీకు, హిందువులు అయితే సాంప్రదాయంగా ఉంటారండి, మనాళ్ళు ఒళ్ళు బయటకెడు తిరుగుతుంటారు. ఆయన ఏమన్నాడండి కొండ మీద నుంచి, ఏము తిందుము, ఏమి త్రాగుదాము, ఏమి ధరించుకుందాము అని మీ గురించి మీరు ఆలోచించకండి. అంటే మేము వాటి గురించి ఆలోచిస్తాం, నువ్వు కొండ మీద అరగుండిపోవు. మళ్ళీ వీళ్ళంతా క్రైస్తవులు, మళ్ళీ అంత ప్రార్థనలు అండి, కన్నీటి ప్రార్థనలు, ఆడవాళ్ళు ప్రార్థనలు వెళ్ళండి. ఆ శనివారం వచ్చి మీరు కోలంస్ గదగదలు ఆడుతుంటారు ప్రార్థనకి, సల్లార్లో గదలు ప్రార్థన కాలమ్స్ కదులుతుంటాయి ఇలాగా కన్నీటి మయం. కొండ మీద ఉన్నాడు యేసుప్రభు, కొండ మీద ఉండటమే ఆ ప్రసంగం, అలా గాలిలో పోవాలి అని. ఇంకా బుద్ధు రావాలని మంచి ఎగ్జాంపుల్ ఇచ్చాడు చూడండి, బట్టలు లేని పిట్టలు చదవండి 25వ వచనం 26వ వచనం. ఆకాశ పక్షులను చూడండి, ఆ కలర్స్ ఏంటి, ఆ మూతులేంటి, ఆ రెక్కలేంటి, ఆ తోకలేంటి, ఎంత అందంగా ఉన్నాయండి, ఎంత హ్యాపీ. నో ఫ్లైట్, నో ట్రైన్, నో బస్, నో సైకిల్, అట్లా ఏమైనా ఉన్నాయండి, నో కంప్యూటర్, నో డమ్ బిర్యానీ, నో ధనార్దన్ బిర్యానీ, ఏమి లేవు, నథింగ్. ఏంటండి కలర్ ఎఫెక్షన్స్ ఏంటండి, ఎగరటం ఏంటండి, ఏంటండి వాటి లైఫ్ ఏంటండి, ఎంత ఆనందంగా ఉన్నాయండి. దిక్కుమాలి సిటీ బస్సు కొన్ని చెట్టు కింద నిలబడితే బస్సు ఎక్కితే కుమ్మెత్తారండి దిగేలోగా, హ్యాపీగా గాలిలో ఎగిరిపోతున్నాయి అవి. ఆకాశ పక్షుల్లోనూ చూడు అన్నాడు, అందుకే చూడబడ్డన్నాడు. మీరు ఎగిరేటప్పుడు చూడాలి, అవి పడుకునేటప్పుడు చూడకో, నీకు నిద్ర వచ్చేస్తుంది, మళ్ళా సోమరం అయిపోతావు నువ్వు. ఆకాశ పక్షులను చూడు, అవి విత్తవు, కోయవు, గోదాముల్లో కూర్చుకోవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు, మీరు వాటి కంటే బహుశ్రేష్ఠులు కారా? అంతకంటే నువ్వు గొప్పడు కదా నాన్న, అంతకంటే నువ్వు గొప్పదా నువ్వు కదా తల్లి అంటున్నాడండి మన తండ్రి మనతో. ఏమండి ఈ మాటకు చావాలండి మనం, చెప్పండి ఈ మాటకు మనం చావాలి. అంత భరోసా ఇచ్చినాడు ఎవడున్నాడండి? ప్రధానమంత్రి ఎవరికంటే భరోసా? ఫ్యామిలీ ప్లాన్ కత్తిరించుకోమంటాడు, పెంచలేక ప్రభుత్వం పెంచలేక రా సంజయ్ గాంధీ బతుకున్న కాలంలో చెట్టు కట్టి ఆపరేషన్ చేసేవారు. మీకు తెలుసా కాంగ్రెస్ కుప్పకూలిపోవడానికి కారణం అదే, ఇందిరాగాంధీ కాలం అప్పుడే జనతా ప్రభుత్వం వచ్చింది. పల్లెలకి వెళ్ళి చెట్టుకు కట్టేసి మగవాళ్ళకి ఆపరేషన్ చేసేవారు, పిల్లలు పట్టకుండా మున్సిపాలిటీకి ఎదురు కట్ చేసేసినట్టు. అందుకే పోయిందండి కాంగ్రెస్ గవర్నమెంట్. ఆ రోజు ఫ్యామిలీ ప్లాన్ పిల్లలు పట్టకూడదని. ఆకాశ పక్షులను చూడు, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొని అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు, మీరు వాటి కంటే శ్రేష్ఠులు కారా? ఎంత ఖాళీగా ఉన్నావా, బడి గుడికి పంపించామా, పాఠాలు నేర్పిస్తాం మేము, డబ్బులు చటెద్దు పంపుతున్నామమ్మా, దేవుడి గురించి ఆలోచించవా? ఎందుకు ఆలోచించవంటే పిల్లలు మళ్ళా బ్రతుకు ఎలా బ్రతుకుతారు, చదివించకపోతే ఉద్యోగాలు రావే, చదివించకపోతే ఉద్యోగాలు రావే, ఉద్యోగాలు రాకపోతే డబ్బులు రావే, డబ్బులు రాకపోతే అడుగు తినాలే. ఏమంటే ఆకలితో చచ్చిపోయిన లెవెల్లో చూపించండి మీరు. ఇదిగో నేను ఆకలితో చచ్చిపోయాను మన చర్చలో అనుకుని చూపించండి. ఆకలితో చచ్చిపోరు, ఎక్కువైపోయి బండి కింద పీకెడతారు. ఆకలితో చచ్చిపోరు, ఒళ్ళు పొగరెక్కి కిరుసిన పోసుకొని తగలెట్టుకుంటారు. ఆకలితో చచ్చిపోతున్నారు. ఆకలి చావాలంటే ఉత్తరే అపోజిషన్లో ఎప్పుడు అధికారంలో ఉన్నాను ఆకలి చావులు అంటాడు. ఇడు దోసేసుకున్నాడు, ఆడు దోసుకున్నారు మా జావరాళ్ళు దొంగలెక్కలు అవన్నీ అని ఒక మా ఒక మీకు ఒక మాట ఇచ్చాడండి ఆయన. ఎంత మంచోడు అండి ఆయన, ఎంత మంచోడు. 32, 30, 31 నేడుండి రేపు పొయ్యిలో వేయబడిన అడవి గడ్డిని దేవుడు ఇలాగ అలంకరించినాడు. అల్ప విశ్వాసులారా, విశ్వాసం లేనిది క్రైస్తవులారా, ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమే విచారించరు, ఎందుకంటే వాళ్ళు నన్ను నమ్మలేదు కనుక, వాళ్ళు క్రైస్తవులు కారు కనుక. 33 కాబట్టి వీటన్నీ ఇవన్నీ
32, ఇవన్నీ మీకు కావాలనండి మీ పరలోకపు తండ్రికి తెలియను. పిల్ల పెద్ద పిల్ల అయిపోతుంది, సంబంధం గురించి కంగారు పడుతున్నావు, వస్తాడు వేటగాడు, నువ్వెందుకు కంగారు, నువ్వెందుకు ఊరి మీదకి వెళ్ళిపోతావు, బయటకు వెళ్ళావంటే ఎవడో కడుపు చేసేస్తాడు నీకు. పెళ్ళైనంత వరకు ఇంట్లో ఉండు, బైబిల్ నేర్చుకో. పిల్లవాళ్ళది బయటకు వెళ్ళిపోతావా, ఎవడో వేసేస్తాడు నిన్ను. అప్పుడు అలోభం ఎడుద్ది కానీ, తల్లి తండ్రి కూతురు భజన చేతురు కానీ, దేవుడి మీద నమ్మకం లేదు. నిన్ను కన్న తండ్రి మీద నీకు నమ్మకం లేదు. నీ అప్ప మీద నమ్మకం, నీ అబ్బ మీద నమ్మకం, నీ అమ్మ మీద నమ్మకం, నీ బంధువుల మీద నమ్మకం, నీ అప్ప చెల్లెల మీద నమ్మకం చే. ఇంతకంటే నీకంటే నీచులు మరొకరు లేరు. నీ తండ్రిని నమ్మను నువ్వు, నీ బతుకెందుకు ఇంకా నమ్మలేవా నువ్వు? పీడి సుందర్రావు తినడానికి తిండి లేకపోయినా 2 కోటీశ్వరుడిగా ప్రపంచంలో ఉన్నాడు. ఎవరిని అడుక్కొని కాదు, ఎవరిని దోచుకొని కాదు, దేవుని మాట నా నోట నుండి వచ్చి ప్రతి మాట సీడి అయి లక్షల లక్షలు తీసుకొస్తుంది. అది నేనే ఎఫ్ఆర్ఎస్ఎస్ లండన్ అనుకుంటున్నారా, బండ్ అనుకుంటున్నారా? నేను విదేశాల్లో యదవ చదువులు చదివాను అనుకున్నారు, పనికి మాలను చదివాను, వెదవ విద్యను ఏమైనా అభ్యసించారనుకున్నారా? ఏ విశ్వవిద్యాలయాన్ని ఏ ఒక్కడి దగ్గర కూర్చొని ఈ ఇంగ్లీష్ చదువు నేర్చుకున్నాను అనుకున్నారా? ఐఎమ్ నాట్ ఏ ఇంజనీర్, ఐఎమ్ నాట్ ఏ డాక్టర్. వీళ్ళందరికీ బాబుగా ఉన్నాను ఈరోజు సమాజంలో. నన్ను చూశాను, బుద్ధి తెచ్చుకున్నారు. ఒక మెట్రికులేషన్ ఫెయిల్ అయిపోయిన జాన్సన్ విక్టర్ ఈరోజు ఒక డాక్టర్ పిహెచ్డీ చేసి పాట పాడితే కరిగిపోవాల బండ హృదయం. చేశాను, నేను చేశాను. నువ్వు బండ కత్తివైతే రా, పదు నువ్వు పెడతాను నేను. నువ్వెలాగ పెట్టలేవు నీ పిల్లల్ని, నువ్వెలాగ బాగు చేయలేవు నీ పిల్లల్ని, నా దగ్గర పంపు, బాగు చేసి చూపిస్తాను. ఎదురు డబ్బిచ్చి మాయ మాటలు చెప్పి చెత్త మాటలు ఇంకెప్పుడు చెప్పకూడదు. ఒకటే చెప్పండి, నేను దేవుని దృష్టికి నేరం చేసేసాను, నేను నా పిల్లలకు దేవుని జ్ఞానం నేర్పించను, నారాయణ గోవింద చైతన్య చెడాకన్న పడాకన్నాలో జాయిన్ చేసుకుంటాను, పో అలా చెప్పు. ఒకే మాట, ఇటు భక్తిగా నటించకు, మోసం చేయకు, అటు లోకంలోనే ఉండు, ఇటైనా అటైనా తేల్చుకో, మాయ మాటలు చెప్పి జనాన్ని మోసగించకూడదు. మీరు కన్న తండ్రిని నన్ను మోసగించకండి. దేవుని కొరకు మిమ్మల్ని పెంచాలని నానా బాధలు పడితే పెంచడానికి బదులు మీ కష్టాన్ని దారపోసి దౌర్భాగ్యపు జ్ఞానాన్ని మీ పిల్లలకి ఎక్కించుకుంటున్నారు. చూస్తాను మంగళవారం సోమవారం ఉదయం రేపు 10 గంటల నుంచి. బడి మానిపించేస్తావో, బడికి పంపుతావో, చెడిపేసుకుంటావో, బాగు చేస్తావో, నిర్ణయం నీకే విడిచిపెడుతున్నాను. ఎందుకో తెలుసా, నా తండ్రి అన్న మాటలు అసలు మీ నెత్తికి మీకు అసలే వినపట్టం లేదారా? చదవండి 32 ఇవన్నీ మీకు కావాలనే మీ పరలోకపు తండ్రికి తెలియను. ఏమండి, నా మనవరాలకి రక్తం ఎక్కిస్తున్నానండి ప్రతి నెల ప్రతి 20 రోజులకి. అంటే రక్తం ఎక్కిస్తే కానీ పిల్ల బతకదండి, ఒక నెల రక్తం ఎక్కించకపోతే చచ్చిపోతుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకు తెలుసు ఈరోజు ఇంత ఆనందంగా గర్వంగా బ్రతుకుతున్నాను? నన్ను కన్న నా తండ్రికి అవన్నీ తెలుసు. ఆయన ఆలోచిస్తున్నప్పుడు నేను ఎందుకు ఆలోచించాలి? అదండి నా భక్తి. నేర్చుకోండి, నా గురించి నా వెనక లోకాలను కలిగించిన ఒక కన్న తండ్రి నా గురించి ఆలోచించినప్పుడు నేను నా గురించి ఆలోచించుకునే ఆదామ వల్ల తప్పు చేయనండి. మీకు అర్థమైందా లేదా? నా గురించి ఆలోచించే నా కన్న తండ్రి పరలోకపు తండ్రి ఉన్నప్పుడు నా గురించి నేను ఆలోచించే మరొక ఆదాం అవ్వగా నేను ఉండలేనండి. కింద మాట చదవండి, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను, కాబట్టి ఆయనకు తెలుసు కనుక ఇవన్నీ నీకు చేస్తాడు కనుక నువ్వు ఒక పని చెయ్యాలి. ఏం కోరుకున్నాడో చూడండి, ఏం కోరుకున్నాడు? కాబట్టి మీరు ఆయన రాజ్యం ఆయన నీతి మొదట వెతికితే, వరమిస్తున్నాడు చూడండి, మొదట వెతికితే అప్పుడు అవన్నీ నీ కూతురికి పెళ్ళా, నీ కొడుకు పెళ్ళా, నీకు ఒక బ్రతుక, నీ రోగానికి మంద, నీ బ్రతుకులో శాంత ఇస్తాడు ఆయన. డాక్టర్ గారు ఆడేం చేస్తాడు పనికి మాలిన వాడు, డబ్బంతా తీసుకొని వదిలేస్తాడికి తీసుకెళ్ళిపోండి అంటాడు. డాక్టర్ వాడేం పెడతాడు, గాడిద ప్రాణభిక్ష పెట్టగలడా, నేను చేసిన ప్రయత్నం చేశాను అంతా మీకు మీ ఇక మీదంతా దేవుడిదే అంటాడు అంతే. కానీ నేను నమ్మింది ఈరోజు నా తండ్రిని.
ఈరోజు నన్ను ఎంత గొప్పవాడిని చేశారో మీకు తెలుసు, మీ కళ్ళతో చూస్తున్నారు నన్ను. ఎవడికి భయపడను, అడు రౌడీయా, కిల్లరా, వాడి నాయకుడా, మంత్ర, డోంట్ కేర్. నా వెనుకున్నది మహాశక్తి. ఆయన మాటలు నిర్భయంగా సమాజంలో చెప్పగలగాలి. ఆడు ప్రధానమంత్రియా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కాదు, క్యాబినెట్ మెంబరా, రాజ్యసభ సభ్యుడా, డోంట్ కేర్. సమాజాన్ని బాగు చేసే మంచి మాటలు, మంచి మాటలకు ప్రతి ఒక్కడూ లోబడాలి. చైతన్యలో జాయిన్ చేయడానికి ఎఫ్రోన్ గారిని తీసుకెళ్ళింది ఇస్తారు, 25,000 కట్టమన్నారండి. మా దగ్గర డబ్బులు ఏమైనా వచ్చిందండి, 15,000 కట్టంటున్నారు. ఎంత ఎంత తగ్గించారు? 10,000. అంటే ఎంత దొంగ వేదవాళ్ళు, ఇటు వంకాయలు అయ్యి 25,000 కట్టమని, కట్టకుండా ఇంటికి తీసుకొచ్చేస్తే కొడుకుని, అప్పుడు అన్నారట 15,000 కట్టమ్మా, ఇంకా తన్నారనుకోండి 5,000 ఇవ్వండి అమ్మా. అలాంటి పనికి మాలిన వాళ్ళ దగ్గరికి మీ పిల్లలను తీసుకువెళ్ళటానికి మీకు సిగ్గుందా? అంటే వాళ్ళు నేర్పిస్తున్నది జ్ఞానం కాదు, పిచ్చి జ్ఞానం, వెర్రి జ్ఞానం, దగాకోరు జ్ఞానం. ఎక్స్పెరిమెంట్ చేయాలంటే యాసిడ్ ఉండాలి, ఆ యాసిడ్స్తో ల్యాబ్లోకి వెళ్ళి ఎక్స్పెరిమెంట్ చేస్తావు, అదే యాసిడ్ తీసుకొచ్చి దీని ముఖం మీద పోసేస్తావు. ఆహా, యాసిడ్ ఎందుకు ఉందో చెప్పండి. ఇప్పుడు ఎక్కువ సమాజానికి తెలిసింది యాసిడ్ ఎందుకు ఉందో తెలియదు, కానీ ఆడవాళ్ళు ప్రేమించినప్పుడు పగస్తుల మీద పోసేయడానికి అని అందరికీ తెలిసిపోయింది. యాసిడ్ గురించి ఎక్కువ ఎంతమందికి తెలుసురా? ల్యాబుల్లోకి వెళ్ళి చేసేవాళ్ళకి యాసిడ్ గురించి తెలుసు, లోకంలో ఉన్నోడికి యాసిడ్ గురించి ఏం తెలుసో తెలుసా? శత్రువు మీద ముఖం మీద పోసేయాలని తెలుసు. యాసిడ్ అవసరమా? చదువుకోవడానికి యాసిడ్ అవసరమని బంగారు పలుకులు పలుకుతున్నావు రా కుక్క, ఈడి చేతికి ఎందుకు రా వచ్చింది యాసిడ్? దరిద్రుడా? అలాంటి వస్తువులను ఎలా భద్రపరచాలో, ఎక్కడ పెట్టాలో తెలియని నువ్వు మారణాయుధంగా ప్రతి వాడి చేతికి అందేటట్టు చేస్తుంది ఏమనాల వ్యవస్థనే. ఏమనాలి వ్యవస్థనే, ఎలాగొచ్చిందడు చేతికి యాసిడ్? ఎక్కడి నుంచి వచ్చింది యాసిడ్? ఒకడు తుప్పాపి పట్టుకుంటే తప్పు, ఒకడు కత్తి పట్టుకుని తిరిగితే తప్పు, ఒకడు బ్లేడ్ పట్టుకుని తిరిగితే తప్పు, ఒకడు సీస పట్టుకుని తిరిగితే రైటా? సమాజం మిమ్మల్ని బాగు చేస్తుందని మీరు అనుకోకండి, సమాజం మిమ్మల్ని చెడిపేస్తుంది. సమాజం మిమ్మల్ని అత్యధిక చదువులతో గొప్పవాళ్ళు చేస్తుందని అనుకోకండి, సమాజం ఈ చదువులు చూపించి దోచుకొని మిమ్మల్ని దరిద్రులుగా మార్చేస్తుంది వ్యవస్థ. ఇన్ని చదువులు పుట్టిన తర్వాత సమాజం ఇంకా చెడిపోతుందర్రా, ఇంతకంటే మీకేం సమాధానం చెప్పాలి? ఏ దమ్మున్నాడు రమ్మనండి చదివి బాగుపడ్డారని చెప్పడానికి. సమాజం వ్యవస్థ గురించి మాట్లాడుతున్నా, ఎవడవాడి కొడుకు అమెరికాలో సెటిల్ అయ్యాడు అడుగుతట్టున్నాడు అనేది కాదు నాకు కావాల్సింది. ఈ చదువుల వలన వ్యవస్థ బాగుపడిందన్న మీసం ఉన్న మగాడు ప్రపంచంలో ఎవడైనా ఉంటే చెప్పమన్నాడు ఎదురుకుండా, లేదా దగ్గరికి నేను వెళ్తాను. ఒరే, నీ చదువులు కొంప ముంచాయిరా, నీ చదువులు ఈ సమాజాన్ని పాడు చేశాయిరా, నీ చదువులు దేవునికి దూరంగా చేశాయిరా, ఎందుకురా ఈ చదువులు? ఎంత చెడదెడుతున్నా, విశ్వవిద్యాలయాలు మూసేయమంటున్నా ఎవడు పట్టించుకోవటం లేదు. ఆడ సంగతి వదిలేండి, మీరే పట్టించుకోవట్లేదు. మీ అందరికి జోహార్ బాబు, మీకే బుర్రకెక్కలేదు. చాలా ఆపేద్దాం.